అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మరొక టాపిక్ ముందుకు రావడం అయితే జరిగింది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ గైస్. మీ అందరికీ తెలుసు మన ఛానల్ అన్ని కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకుంటాను. సో గైస్ ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే, సో బేసిక్గా ఒక 10 డేస్ నుంచి చూసినట్లయితే నేను పిఎం కిసాన్ అంటే పిఎం కిసాన్ సంబంధించిన అదే కేసీసీ కార్డ్ అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్కి ఏ విధంగా అప్లై చేయాలనే ప్రాసెస్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను. సో కొంతమంది దగ్గర ఉన్న సిఎస్ సెంటర్ కదా, కొంతమంది నాతో కూడా చేయించుకుంటున్నారు. సో ఎనీవేస్ ఆ విషయం పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఎర్ర అయితే ర్యాండమ్గా వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూసినట్లయితే బ్లాంక్ పిఎం కిసాన్ ఐడి అనే ఎర్ర అయితే చాలా మందికి వస్తుంది. ఓకే గైస్, ఇలా వచ్చినప్పుడు ఏంటంటే సంథింగ్ ఇది ఎర్రర్ అంటే మనకి పిఎం కిసాన్ అమౌంట్ పడుతుంది బట్ పిఎం కిసాన్ బ్లాంక్ రెస్పాన్స్ అని చెప్పేసి ఇది వస్తుంది అనమాట. ఓకే, సో ఈ టైంలో మీరు ఏం చేయాలంటే మీరు పిఎం కిసాన్ వెబ్సైట్కి వెళ్ళిపోతే చాలండి. దాంట్లో మీకు ఒక ఫామ్ అయితే ఉంది, ఆ ఫామ్ తీసుకుని మీరు ఏ బ్యాంకులో అయితే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ లైక్ దట్ మీకు క్రాప్ లోన్లు లైక్ దట్ ఏమైనా తీసుకున్నట్లుంటే సో ఆ బ్యాంకులో యొక్క ఫామ్ సబ్మిట్ చేసుకోండి. ఓకే, సో ఈ ఫామ్ సబ్మిట్ చేసుకుంటే మేబీ ఏ ఛాన్స్. ఓకే, మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి వాళ్ళు మనకి కేసీసీ కార్డ్ డిస్పాచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఓకే, సో ఇక్కడ బ్లాంక్ ఏపీఆర్ అంటే ఎందుకు వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆధార్కి అదే మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ సీడ్ అవ్వకపోవటం, ఆర్ఎల్స్ మన యొక్క డేటా అంటే మన బ్యాంక్ అకౌంట్ అనేది హోల్డ్ పడతా లేకపోతే పని చేయకపోవడం లేకపోతే ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు, ఆర్ఎల్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చి అప్డేట్ చేసుకుని అది ఇంకా ఇంటిగ్రేట్ అవ్వకపోవటం, స్టేట్ రెసిడెన్స్ హబ్లో రీఇంటిగ్రేట్ అవ్వకపోవటం. ఓకే, సో ఇలా ఇంటిగ్రేట్ అవ్వకపోవడం వలన బ్లాంక్ ఏపీఐ రెస్పాన్స్ అనేది ఒక ఎర్ర అయితే వస్తుంది. సో ఈ యొక్క ఎర్ర పోవాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా మనం ఏం చేయాలి అంటే పోవాలంటే మనం చేసేది ఏం లేదు, అది అప్డేట్ అయినప్పుడే మనకి ఇక్కడ ఆన్లైన్ అయితే అప్లికేషన్ అవుతుంది. మీరు అప్లికేషన్ చేయాలంటే దగ్గర ఉన్నటువంటి సిఎస్సీ సెంటర్స్ లేదా మీసేవ సెంటర్స్ కూడా చేయించుకుంటున్నారు. సో కొంతమందికి ఏంటంటే ఇలా ఎర్ర రావడం వల్ల మీరు ఎలిజిబుల్ అండి, రావట్లేదని మీ అప్లికేషన్ వెళ్ళట్లేదని చెప్పేసి చాలామంది అన్నారు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా నిరుత్సాహం అయితే పడద్దు. ఓకేనా? సో మీకు ఒక అప్లికేషన్ ఫామ్ నేను ఇప్పుడు డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఆ లింక్ యూజ్ తీసుకుని మీరు అంటే ప్రింట్అవుట్ తీసుకుని దాని మీద మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సంథింగ్ దానికి సంబంధించిన కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి అనమాట, అవన్నీ ఫిల్అప్ చేసేసి మీరు ఏ బ్యాంకులో అయితే మీ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ వెళ్ళండి. ఎక్కడైతే క్రాప్ లోన్ తీసుకున్నారో అదే బ్యాంక్ వెళ్ళండి, మాక్సిమం ప్రయారిటీ. ఓకే, సో అక్కడ ఇచ్చేసి మాక్సిమం ఇది 1,60,000 to 3,00,000 అన్నారు కదా, మీరు 1,00,000 పెట్టండి. ఓకే, సో మాక్సిమం ఎలిజిబిలిటీ 1,00,000 or 1,50,000 పెట్టండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందనుకోండి, మీకు ఒక పర్టికులర్ బ్యాంక్ నుంచి అంటే మన లోయాలిటీ బ్యాంక్ నుంచి మనకి కిసాన్ క్రెడిట్ కార్డ్ అయితే మనకి డిస్పాచ్ అవటం అయితే జరుగుతుంది. ఓకే, సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఒకసారి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలండి. సో ఆల్రెడీ మీ అందరికి చెప్పాను ఒక 10 days or 15 days బ్యాక్ ఆఫ్లైన్లో సబ్మిట్ చేయడం ఎలాగో, సో అదే ప్రాసెస్ అండి ఇది కూడా. బట్ ఇలా బ్లాంక్ ఏపీఐ ఏదైతే ఎర్ర వస్తుందో, ఓకేనా, పిఎం కిసాన్ ఐడి, సో అలాంటి వాళ్ళందరూ ఈ యొక్క ప్రాసెస్ యూజ్ చేసుకోండి. ఓకే, సో ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, కుదిరితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో గైస్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, సో ఆ ప్రాబ్లమ్ గురించి నేను లైవ్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? సో కేసీసీ కార్డ్ సిఎస్సీ అని చెప్పేసి నేను క్లిక్ చేస్తున్నాను. ఇది బేసిక్ ఏంటంటే కామన్ సర్వీస్ సెంటర్ అంటే మీసేవ సెంటర్స్కైనా వెళ్ళి మీరు చేయించుకోవచ్చు. బట్ ఇక్కడ బేసిక్గా కొంతమందికి కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయి. సో ఆ ఎర్రర్ గురించి ఈరోజు నేను ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు అప్లై న్యూ కేసీసీ అని క్లిక్ చేయగానే మనకి సమ్ లాగిన్ అయితే అడుగుతుంది. సో లాగిన్ ఆటోమేటిక్గా నాది విఎల్ఏ అంటే నాకు ఇన్ డెప్త్ అంటే లోపల నాకు ఆల్రెడీ నేను నా లాగిన్ ఆల్రెడీ ఇచ్చున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఐడియా వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ నేను అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఇది అప్లై న్యూ కేసీసీ అనేది క్లిక్ చేయగానే నన్ను ఆధార్ కార్డ్ అయితే అడుగుతుంది. సో నన్నే కాదు, సో మిమ్మల్ని కూడా అడుగుతుంది అనమాట. అంటే ఎవరైతే కన్జ్యూమర్ వెళ్ళి మీరు ఆపరేటర్ మీసేవ ఆపరేటర్ దగ్గరకు లేదా సిఎస్సీ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సో వాళ్ళు ఏం చేస్తారంటే మన యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఇస్తారు. ఓకే, సో ఓకే ఆధార్ నెంబర్ అయితే ఇచ్చారు. ఓకే, సో నేనేం చేస్తానంటే దీన్ని సబ్మిట్ చేస్తాను. సో సబ్మిట్ చేస్తే మనకి దీనికి సంబంధించిన ఎర్రర్ అని ఉంటే మనకి డిస్ప్లే అవుతుంది ఇక్కడ. సో ఓకే, దీనికైతే ఏ ఎర్రర్ లేదు బట్ ఇక్కడైతే ఓపెన్ అయిపోతుంది. సో ఇంకా అంటే మామూలుగా ఎలాంటి ప్రాబ్లం లేకపోతే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ ఓపెన్ కాకుండా మీకు ఇంకొకటి ఎర్రర్ వస్తుంది, అది నేను చూపిస్తాను. ఆ ఎర్రర్ చూస్తే మీకు ఒకసారి అర్థం అవుతుంది. సో ఇక్కడ నేను ఒక ఆధార్ నెంబర్ అయితే ఇస్తున్నాను గైస్, ఒకసారి మీరు చూడండి. సో ఈ ఆధార్ నెంబర్ ఇస్తే నాకేమొస్తుంది అంటే ఇన్వాలిడ్ అని చెప్పి సంథింగ్ ఏదో వస్తున్నారని మీకు చూపిస్తాను. ఇప్పుడు అది ఆల్మోస్ట్ చాలామందికి వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట వాళ్ళకి. వాళ్ళకి ఉన్నది ఇంకా ఒకటే ప్రొసీజర్, డైరెక్ట్గా బ్యాంక్ని కన్సల్ట్ అవ్వటం. ఓకే, సో ఆధార్ నెంబర్ ఇచ్చేసినట్లయితే నేను ఇక్కడ నాకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఒకసారి చూడండి. సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఉంది కదా, సో ఇది నేను సబ్మిట్ చేస్తున్నాను. సో ఇందాక వేరేది వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది ఉంది బ్లాంక్ రెస్పాన్స్ ఏపీఐ ఫ్రమ్ పిఎం కిసాన్ ఐడి. ఓకే, సో దీనికి పిఎం కిసాన్ ఐడి అయితే జనరేట్ అవ్వలేదని వస్తుంది. ఓకే, సో ఇలాంటి ఎర్రర్ రావడం మూలంగా సో చాలామంది ఏంటంటే కొంచెం ఫీల్ బడ్డన్ అవుతున్నారు. సో అది పెద్ద విషయం కాదు, మీరు చింతించాల్సిన అవసరం లేదు. సో దీని ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే పిఎం కిసాన్
ఓకే. సో ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మనకి అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది. ఓకే, సో దీనిలో చూసుకున్నట్లయితే మనకి కొన్ని ఇక్కడ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫార్మర్స్ కార్నర్లోకి వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ కేసీసీ అనేది మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఒక ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో గైస్, ఇక్కడ ఇది ఎనెక్జర్ 2 అంటారు. సో ఇక్కడ మీ యొక్క బ్యాంక్ నేము, బ్రాంచ్, ఓకేనా, బ్రాంచ్ మేనేజర్ అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసేసి ఇక్కడ ఏ ఊర్లో ఉన్న డీటెయిల్స్ ఇచ్చేసి ఎంత ప్రీమియం పే చేయాలనుకుంటున్నారు అవి, అదేవిధంగా సెక్యూరిటీ డిపా అంటే దాని గురించి కేసీసీలో మీకు ఏ పర్పస్ మీద ఈ కార్డు కావాలనే విషయం మనం ఇక్కడ డిక్లరేషన్ అంతా సబ్మిట్ చేసి మన బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అండ్ అసలు ఆధార్, ఓకే, ఇక వాళ్ళు ఇంకేదైనా అడిగితే వాళ్ళ డీటెయిల్స్ మీరు సబ్మిట్ చేసినట్టు ఇది క్లోజ్ చేసుకుని అక్నాలజ్మెంట్ స్లిప్ మనకి ఇస్తారు వాళ్ళు. ఓకే, ఈ అక్నాలజ్మెంట్ స్లిప్ మనకి ఇచ్చేసిన తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి మనకి పిఎం కిసాన్ అదే వాట్ ఎవర్ ద కేసీసీ కార్డు అనేది మనకి డెలివరీ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్, మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటా. ఎనీవేస్, థ్యాంక్ యూ.